జిన్నారం మండలం బాజీపల్లి గ్రామంలో 8.5 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అషూర్ ఖానాను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. పేదరికం తొలగించాలన్న సమూనత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆశూర్ ఖాన్ ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న రషిద్భాయ్ గారు, ప్రభాకర్ అన్న ఏపీ వైస్ చైర్మన్ సంగారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ గారు, మా ఇంజనీర్ మొయినుద్దీన్ గారు, గ్రామ పంచాయత్ సభ్యులు, వేదికపైన ఆశీర్లైన సోదరులు, ఈ సభలో ఆశీర్లైన కాచిపల్లి పెద్దలు, మైనారిటీ సోదరులు, యువకులు అందరికీ ధన్యవాదాలు. సెక్రటరీ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర చూసుకుంటే ఆశూర్ ఖానులు కానీ, దర్గాలు కానీ, ఈద్గాలు కానీ, మజీదులు కానీ, ఏ పండుగ హిందువులకు సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, దసరా పండుగ కానీ, ఎటువంటి పండుగ అయినా హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల సోదర భావంతో కలిసి బతికిన రోజులు చరిత్ర చెప్తా ఉంది. మళ్ళీ ఎక్కడ ఒక కుటుంబంలో ఒక గ్రామంలో ఇంట్లో అన్నదమ్ముల వాళ్ళు సెట్ ఉండరు, అన్న చెల్లి అక్క బావ ఏ విధంగా సాంప్రదాయంలో మా సత్యనారాయణ పిలుస్తామని ఇంత ముందు కుమార్గా ఉంటాం. మన రషీద్ బాబాయ్ ఇంకో బాబాయ్ ఏదో పేరు చెప్పిస్తా ఉంది. చక్కటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాన్ని కుల మతాలను గౌరవించి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మన సెక్యులరిజం అందరి సమానత్వం ఉండాలి, అందరూ ఒక భావనతో ముందుకు పోవాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. ఎవరి ఆలోచన వారిది, ఎవరి మతం వారిది, అలాగే మిగతా టైంలో అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులకు అభివృద్ధిని అందరూ భాగస్వాములు కావాలి. అటువంటి సాంప్రదాయంతో ముందు పొందా ఉన్నాం. నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అదే పద్ధతిలో పబ్లిక్ మన ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం తీసుకుంటూ అందరికి కలుపుకొని ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకు వెళ్తా ఉన్నాం. అదే పద్ధతితోటి మనము ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం కొన్ని కొన్ని స్థలాలు, కొన్ని కొన్ని ఏరియాలను ఆ సాంప్రదాయాలు మనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు బతికేది మనం, ఎన్ని రోజులు బతికే, ఒకరోజు లేకరో ఏకనా ఎన్ని పోచినాయ్, ఒకరోజు లేకుండా ఒకరోజు మనం పోయేది ఉన్నది. ఎన్ని రోజులు బతికినా కాదు, ఏం పని చేసాం అనేది కావాలి, మనం ఎట్లా ఉన్నామనేది కావాలి. ఆ పద్ధతి మనం పెట్టుకొని ముందుకు పోతే మన తరమే కాకుండా రాబో తరానికి మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం, ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్ళు అవుతున్నాం. ఆ విధంగా ముందుకు సాగాలిగా. ఎందుకంటే రాబో రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోకుండా మన తరఫుకి ఎంత సాయం అయితే అంత సాయం మనం మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి మా మోయిన్ ఇంజనీర్ గారు 6 సంవత్సరాల ఎమ్మెల్యే అయినంత మంది నుంచి 6 సంవత్సరాల సంది